అంటే భవిష్యత్తులో ఎప్పటికైనా తెలుగుదేశాన్ని ఎన్టీఆర్ వారసులే అంటే దానికి సారథ్యం వహించాలి అనేటువంటిది కూడా కొంతమందిలో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉన్నది అనేది అంటే ఇవాళ పార్టీని ఆ రోజు ఎపిసోడ్ ఇంతకుముందు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో కొన్ని లక్ష్మీపార్వతి గారి ప్రమేయము, లక్ష్మీపార్వతి గారు ఒక గృహిణిగా ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు, అటు కుటుంబ సభ్యులకు కానీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ అభిమానులకు కానీ. ఎప్పుడైతే ఆవిడ ఎన్టీ రామారావునే ఆధిపత్యం చెలాయించి వీళ్ళందరినీ దూరం చేసేటువంటి క్రమంలో అక్కడ ఆ విధమైనటువంటి వైరుధ్యం వచ్చి తనకే అన్యాయం చేశారు అని అంటుంది. ఎట్లా అన్యాయం చేసిందండి? ఇవాళ ఎంతోమందికి అన్యాయం జరిగింది ఆ రోజు. ఉదాహరణకు నన్ను కూడా ఆ రోజు, నాలాంటి అభిమానుని కూడా లక్ష్మీపార్వతి గారు ఏం చేసిందనంటే, ఒక క్రమం ఎప్పుడునంటే అప్పుడు కమిటీలు వేస్తున్నారు, నన్ను ప్రచార కార్యదర్శిగా నియమించారు ఎన్టీ రామారావు గారు. తెల్లారేసరికి తీసేసింది ఆవిడ నాలాంటి వాడి విషయంలోనే. గన్నికృష్ణ అని రాజమండ్రి ఆయన్ని కూడా అదే విధంగా చేసింది. అప్పుడే హరికృష్ణ గారు రెస్పాండ్ అయ్యాడు. ఆ రోజు ప్రముఖంగా పత్రికల్లో వచ్చింది, వంటింటి రాజకీయం చేయడం కాదు, బుచ్చలింగమును గన్నికృష్ణ లాంటి వాళ్ళ మీద నువ్వు ఏం తెలుసని వాళ్ళ విషయం లోపల నువ్వు మాట్లాడవు అనేటువంటి సందర్భం కూడా నేను ఇప్పుడు చెప్తాను. అంటే ఆ విధంగా ప్రవర్తించడం, దాంతో పార్టీని పార్టీలో కొత్త కొత్త వాళ్ళని తీసుకొని రావడము, పార్టీలో సీనియర్లను దూరం చేయడము, అన్నగారికి దగ్గరికి రానివ్వకుండా అభిమానులను దూరం చేయడము, ఆ విధమైనటువంటి చర్యలకు పాల్పడడంతో ఆ మనోవేదనతో ఆ సందర్భం లోపల ఆయన్ని కూడా మేము ఒక సందర్భం లోపల చెప్పి టెక్కలి టికెట్ సందర్భంలోనే మేము చెప్పడం జరిగింది. అన్నగారి దగ్గరికి వెళ్ళి ర్యాలీగా చెప్పాను కదా, వెళ్ళి అన్నగారు మేము మీ అభిమానులు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఈ పార్టీని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మీరు పెట్టినటువంటి పార్టీ 10 కాలాల పాటు ఉండాలి అని అన్నప్పుడు టెక్కల లోపల హరికృష్ణ గారికే టికెట్ ఇవ్వాలి అనేటువంటి దాన్ని కూడా స్పష్టంగా ఆయనకే చెప్పడం జరిగింది. ఆయన అప్పట్లో నలిగిపోయారా? ఒకవైపు లక్ష్మీపార్వతి గారికి చెప్పలేక మీకు చెప్పలేక అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? ఆ మానసిక సంఘర్షణ ఉంది అనేటువంటిది నేను ఇప్పుడు అర్థమవుతాను. అంటే మీరు గమనించారు అప్పట్లో? ఎస్, తప్పకుండా గమనించాం. ఆ రోజు అన్నాడు కదా, ఎస్ ఓకే బ్రదర్ అన్నాడు. మేము ఇచ్చిన సందర్భం లోపల మా మీద ర్యాష్గా మాట్లాడలేదు కదా ఆ రోజు. అంటే మేము అన్నటువంటిది ఆయన మనసులో ఉన్నది కదా ఆ రోజు. దానిలో భాగంగానే ఆ రోజు మేము లక్ష్మీపార్వతి గారిని, అంటే ఆమె చర్యలు ఒకవేళ కనుక ఆవిడ కనుక గృహిణిగా ఉంటే, ఈ రాజకీయాల్లో కనుక ఆయనకు సేవ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉండి ఆవిడ ఒక గృహిణిగా ఆయన భార్యగా అనేటువంటిది ఉంటే ఎవ్వరు కూడా ఈ కుటుంబ సభ్యులు కానీ ఇటు అభిమానులు కానీ ఎవరు కూడా విభేదించిన. కానీ ఒకటండి, అప్పట్లో ఎన్టీఆర్ గారు ఒక మాట అనేవారు, అంటే హరి చాలా అమాయకుడు, అతన్ని కొంతమంది రెచ్చగొట్టి చేస్తున్నారు అనేటువంటిది మాట కూడా వాడేవారు. అభిప్రాయం ఆయనలో ఉండేదా? నేనేమంటున్నాను తెలుసా, అంటే హరికృష్ణ గారు కూడా ఎప్పుడైనా ఓవర్కమ్ అయ్యాడు. ఎప్పుడు హరికృష్ణ గారు పదవి మీద వ్యామోహం లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. హరికృష్ణ గారు చైతన్య రథాన్ని నడుపుతూ ఎప్పుడు కూడా రాజకీయాలకి వాళ్ళు ప్రవేశం చేయలేదు. అన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సెక్రటరేట్లో కనపడేవాడు కాదు. ఏ రోజు కూడా ఈ పదవులలో కానీ మీటింగులలో కానీ క్యాడర్తో మాట్లాడి, కొంతమందితో ఏదో తనకు సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళతో కొంతమందితో మాట్లాడేవాడు కానీ రాజకీయాల లోపలికి ఈ పనులు చేయించాలి, ఇవాళ రాజకీయాలు మనం చూస్తున్నాం ఏ విధంగా ఉంది, ఒక ముఖ్యమంత్రి కొడుకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఏ ఒక్కనాడు కూడా ఏ ఒక్క కొడుకు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించలేదు, రాజకీయాలు మాట్లాడలేదు, రాజకీయమైనటువంటి అధికారులతో ఏదైనా పనులు చేయించడం కానీ ఈ విధమైనటువంటి కార్యక్రమానికి ఏనాడు కూడా పాల్గొనలేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్
డూ వాచ్ ఐ డ్రీమ్.